కావాలని డ్రగ్స్ పెట్టి నన్ను 25 రోజుల క్రితము ట్రాప్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిండు. నేను ఒక ఫంక్షన్ కి పోయినా, మా కుటుంబ సభ్యుల ఫంక్షన్ కి నేను పోయినా, ఆ ఫంక్షన్ కి నేను పోతనా లేదా నాకే తెలియదు. జస్ట్ 5 నిమిషాల ముందు డిసైడ్ అయినా పోయినా. ఇన్వైట్ చేసిన నా మిత్రునికి, మా కుటుంబ సభ్యులకి నాకు తప్పితే ఇంకొకరికి కూడా నేను ఫంక్షన్ పోయేది తెలియదు. బయలుదేరిన తర్వాత నాతో పాటు నా పిఏలు, నా గన్మెన్, నా స్టాఫ్ అందరు కూడా నాతో పాటు వచ్చిండ్రు. తీసుకొని పోయిన తర్వాత నేను ఎక్కడికైతే పోయినానో ఆ ఇంటికి పోయిన 5 నిమిషాలలోనే ఇద్దరు డిఎస్పీలు వస్తారు, 5 సిఐలు వస్తారు, 10 ఎస్ఐలు వస్తారు, 100 కానిస్టేబుల్ వస్తారు. అరే ఇంతమంది ఎందుకు వచ్చిర్రు అనేది నేను పరిశాన్ అయిపోయినాడికి. వాళ్ళకి ఆదేశాలు ఏంటంటే, నేను పోయిన దగ్గరికి అక్కడ డ్రగ్స్ పెట్టాలి, పోలీసు వాళ్ళు డ్రగ్స్ పెట్టి కౌశిక్ రెడ్డి డ్రగ్స్ లో ఉన్నాడు అని ఇరికిచ్చి జైలుకి పంపించాలి అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ప్లాను. ఇది కరెక్ట్ గా 25 రోజుల క్రితం అయింది. సేమ్ నా మీద ఏదైతే ట్రై చేసిర్రో నిన్న రాజు గారి ఇంట్లో ట్రై చేసిండ్రు. నిన్న కూడా రాజు గారి కోసం కాదు, ఈడు కేటీఆర్ గారు ఖచ్చితంగా వస్తాడు, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ డ్రగ్స్ పెట్టాలి, కేటీఆర్ ని ఇరికేయాలి, కేటీఆర్ గారిని ఇరికేయాలనేది ప్లాన్ ఈ ప్రభుత్వంది. ఈజ్ దిస్ నాట్ ద ఫ్యాక్ట్? చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు వాళ్ళు పెట్టిన సందర్భంగా ఆడికి పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత నా ఇన్సిడెంట్ లో ఇద్దరు డిఎస్పీలు, 5 సిఐలు, 10 ఎస్ఐలు, 100 కానిస్టేబుల్ వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి నాకు అర్థమైపోయింది వీళ్ళు స్కీము పెట్టడానికి వచ్చిర్రా బాబు. నేను లేచి అడిగిన, నేను లేచిన నేను బయలుదేరే టైంలో నన్ను ఆపిండ్రు. ఆపిన తర్వాత నేను ఆగిన, నీ కార్ చెకింగ్ చేయాలన్నాడు, చేసుకో అని చెప్పిన. నువ్వు డ్రగ్స్ గిట్ల పెట్టి నా కార్ చెకింగ్ చేస్తావు అంటే నేను మొత్తం లైవ్ లో పెడితే ఇక్కడ నుంచే అని మా గన్మెన్లు మేము అందరం ఆడ నిల్సోంగా మొత్తం నా కార్ చెక్ చేసారు. పెట్టే ఛాన్స్ మేము ఇవ్వలేదు, ఆ పార్టీలో పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు, నా కార్ లో పెట్టి ఫిక్స్ చేస్తామంటే పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు. ఇది నిజం కాదా మీరు చేసింది? అసలు వీళ్ళకి బ్యాక్ ఫైర్ ఎక్కడైందంటే, కౌశిక్ రెడ్డి మందు తాగడనే విషయం వాళ్ళకి తెలియదు. అక్కడికి వచ్చేవారు కౌశిక్ రెడ్డి మందు తాగడం ఏం తాగడు సబ్జెక్టు, అసలు నాకు మందే అలవాట్లేదు, డ్రగ్స్ దూరం ముచ్చట పెట్టి కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండు, గట్టిగా మాట్లాడుతుండు కాబట్టి కౌశిక్ రెడ్డిని ఇరికేయాలి, జైలుకి పంపించాలి, ఇది వాళ్ళ ఆలోచన తీరు. అయిపోయింది, నన్ను అక్కడి నుంచి నేను గట్టిగా డిఎస్పీ గారు సీఏ గారితో మాట్లాడడం, మీరు నన్ను ఎట్లా ఆపుతారు, నేను మందే దాగా ఎట్లా వేసి చేస్తారు, మీకు ఏం రైట్ ఉన్నది నన్ను ఆపేది అన్న తర్వాత డిఎస్పీ గారు సీఏ గారు నన్ను ఇచ్చిపెట్టిన నేను పోయినా. పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డిని పొట్టు పట్టు తిట్టిండు. నేను మిమ్మల్ని కౌశిక్ రెడ్డిని ఇరికేయమని పంపిస్తే కౌశిక్ రెడ్డిని మీరు ఎట్లా ఓనిచ్చిండ్రు అని శివధర్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు సీఎం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. తిట్టిన తర్వాత శివధర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఎవరైతే ఎస్ఓటీ పోలీసు వాళ్ళు వచ్చిర్రో ఆ డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ అందరిని పిలిచి ఈయన ఇష్టం ఉన్నట్టు వాళ్ళని తిట్టిండు, కౌశిక్ రెడ్డిని మీరు ఎట్లా ఇచ్చిపెట్టిర్రు అని. ఇది నాకు చెప్పింది ఎవరు అంటే, వాళ్ళ పేరు నేను చెప్ప, మీరు పంపించిన పోలీసులే నాకు చెప్పిర్రు. మా మనసు ఒప్పలే సార్, మాకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి మీ కార్లలో మీరున్న ఆ ఇంట్లో పెట్టాలని మమ్మల్ని పంపించిర్రు, కానీ మా మనసు ఒప్పలేదు సార్, అది చాలా తప్పైతుంది అని మీ పోలీసు వాళ్ళు మీరు పిలిచి తిడితేనే వాళ్ళే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గిదానే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు టవర్ టు టవర్ ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ చేస్తున్నాడు, ఇది గ్యారంటీ రుజువు అయింది. ఎట్లా రుజువు అయిందంటే, నేను ఆ రోజు ఫంక్షన్ కి పోయేది నాకు వాళ్ళకి తెలిసిన ఇన్విటేషన్ ఆయనకి తప్పితే ఇంకోరికి తెలియదు. మరి ఆ రోజు నేను ఆడికి పోగలే పోలీసు వాళ్ళు ఎట్లా వచ్చారు అంటే, నా ఫోన్ మీరు ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టే ఇది అర్థం. నా ఇంటి దగ్గర రోజు ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి నా ఇంటి చుట్టూ బగ్గులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది నిజం కాదా? ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? మీరు చెప్పండి. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నాదే కాదు, మా ఉన్న మొత్తం ఎమ్మెల్యేలే, మాకున్న మాజీ ఎమ్మెల్యేలే, ఎంపీలే, మా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న ప్రతి నాయకుడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.